ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రావణ కాస్త నడుస్తున్నది. నిన్న అర్ధరాత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఆయనకు ఇంకా నిద్రాహారం లేకుండా చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము సిఐడి అధికారులు చాలా దుర్మార్గులు. ఈ రాష్ట్రంలో రావణ కాస్త రౌడీ రాజ్యం ఏలుతున్నారు. ప్రపంచుల మీద ప్రతీకారం తీర్చుకోవడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశము. తను నేరస్తుడై ఉండి ఇతరులను ఏ బురద లేకుండా ఉన్నటువంటి నిజాయితీ పరులందరికీ బురద పోయాలనే ఉద్దేశంతో ఈ రావణ కాస్త నడుస్తున్నది. కావున దీని తెలుగుదేశం పార్టీ నాయకులము కార్యకర్తలు అందరూ కూడా ఏకకంఠంతో ఈ చర్యను ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ధర్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర పరిధానికి చెడ్డ రోజులు వచ్చే రోజులు దగ్గర పడ్డాయి. సైకో ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకుండా ఇండియాలో లేకుండా బయటుండి ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు ప్రోత్సహిస్తూ అనుచరులచే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులచే ఈ రావణ కాస్త నడుపుతున్నాడు. ఎక్కువ రోజులు జరగవు ఈ రావణ కాస్త, తొందరలోనే ప్రజలే ప్రతీకారం తీర్చుకుంటారని ఈ సైకో ముఖ్యమంత్రికి జవాబు చెప్తారని చెప్పేసి ఇతను దిగిపోయేంత వరకు కూడా ప్రజలే నిద్రపోకుండా నాయనిర్నేతలుగా నిలుస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడికి ఎలాంటి అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా అండగా ఉంటామని చెప్పేసి ఎన్ని రోజులైనా కూడా ఆయనకు బెయిల్ వచ్చేంత వరకు కూడా తప్పకుండా మేమంతరము నిరంతరము కృషి చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రభుత్వాన్ని సంబంధింపజేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై.